ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్నప్రాసానికి చిన్న ఏర్పాటు చేశామండి. కొద్దిగా డెకరేట్ చేసాము. ఎవరికైనా ఈ డెకరేషన్ నచ్చితే ఈ విధంగా చేసుకోవచ్చండి. చిన్నగా చూపిస్తున్నాము చూడండి. పరమాన్నంలో జీడిపప్పు కిస్మిస్ వేసాం, కానీ పిల్లలకి పెట్టే పక్కకు జరిపేసి పెడతాము. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే డెకరేట్ చేసాము సింపుల్గా. ఎవరికైనా నచ్చినట్టయితే కూడా చేసుకోవచ్చండి. అయితే చాలా అల్లరి చేస్తుంది, ఏడుస్తుందండి ఆకలి అయిపోయి. చూడండి ఈ విధంగా చేసుకోవచ్చండి. లైట్గా చేశాను. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిల్లు. ఈరోజు మన జాను వంటిల్లులో అరకు కాఫీ పొడితో కాఫీ పెట్టానండి, చాలా బాగుంది. చూడండి ఇది మార్నింగ్, సూర్యుడు ఉదయిస్తున్నాడు అనమాట, చాలా బాగుంది కదండి. మనకి ఉదయమే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మనం మనసుని ప్రశాంతంగా ఉదయం ఉంచుకున్నట్టయితే ఆ రోజంతా కూడా ప్రశాంతంగానే ఉంటుంది. లేదు ఉదయం కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటేనండి ఆ రోజంతా కూడా మనకి డిస్టర్బ్డ్గానే ఉంటుంది. కాబట్టి మనం చాలా వరకు మార్నింగ్ ప్రశాంతంగా ఉండడానికే చూడాలండి. చూడండి ఇక్కడైతే ఇది కేఆర్పురం ఐటీడీఏ అండి, అక్కడ ఒక షాప్ ఉంది, కాఫీ షాపు. చూడండి ఆ కాఫీ షాప్లో నుంచి తీసుకున్నాం కాఫీ పొడి. ఇక్కడైతే తేనండి, ఇక్కడ అంతా కూడా ఐటీడీఏకి అవతల పోలవరంకి మధ్యలో తేనె పరిశ్రమలు అయితే ఉంటాయండి, 5-6 ఉంటాయన్నమాట లక్ష్మీపురం దగ్గర. అక్కడ మనకు తేనె దొరుకుతుంది. ఇక్కడ చూసినట్టయితే చూడండి కాఫీ పౌడర్ అలాగే అటవీ సంపద నుండి తీసే షాంపూస్ అండి, కుంకుడుకాయతో షాంపూస్, అదేవిధంగా షీకాయతో షాంపూస్, తర్వాత డిష్ వాష్ లిక్విడ్స్ అండి. ఇదైతే కాఫీ పౌడర్ అండి, నేను ఇదొకటి తీసుకున్నాను. ఇది 200 grams 100 రూపాయలండి, చాలా బాగుంది తీసుకున్నానండి. అలాగే పసుపు కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నాను. చూడండి ఇక్కడ అరకు కాఫీ పొడి అండి, ఇది చాలా బాగుంది, టేస్ట్గా కూడా ఉందండి. పసుపు ప్యాకెట్ కూడా తీసుకున్నాను నేను. ఇక్కడ అరకిలో 100 రూపాయలండి. ఇది కూడా అరకు ఏరియాలో పండిన పసుపు అండి. ఇదంతా కూడా గిరిజన్ ప్రోడక్ట్స్ అండి, అన్నీ కూడా గిరిజన్ ప్రోడక్ట్స్ అమ్ముతూ ఉన్నారు, చాలా ఉన్నాయి. ఇప్పుడు నేనైతే దీంతో కాఫీ పెట్టాను, ఎలా ఉందనేది చూద్దామండి. ఈ కాఫీ పౌడరు మనం డికాషన్ పెట్టుకొని పోసుకోవాలండి, బ్రూ అలాగే నెస్కేఫ్ ఇలాంటి వాటిలాగా కాదండి. డికాషన్ పెట్టి మనం పంచదార అవి వేసుకొని ఇంతకుముందు కాఫీ పెట్టుకునేవాళ్ళం కదండి అలాగా. అదేవిధంగా ఫిల్టర్ కాఫీ కూడా ఉపయోగపడుతుంది అంటండి. కాఫీ పొడి చాలా బాగుంది, మరుగుతూ ఉంటేనే మంచి స్మెల్ అయితే వస్తుందండి. మార్నింగ్ అయితే నేను కాఫీ పెట్టానండి, 2 కప్స్లో పోసుకున్న మా హస్బెండ్కి. నాకు స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుందండి, అలాగే రుచి కూడా చాలా బాగుందండి. మీకు ఎక్కడైనా అందుబాటులో ఈ అరకు కాఫీ పొడి దొరికినట్టయితే తప్పకుండా తీసుకోండి, చాలా రుచిగా ఉందండి. నేను చెప్పడం కాదు కానీ చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుందన్నమాట. ఇక్కడైతే బంతిపూలు మొత్తం కూడా బాగా ఎండిపోతూ ఉన్నాయండి. ఇంకా ఈ విత్తనం అయితే చాలా బాగున్నాయి, 2 రకాలు, యెల్లోలోని మస్టర్డ్ ఎల్లో అండ్ లైట్ లెమన్ ఎల్లో ఉన్నాయండి, చాలా బాగున్నాయి. నేనైతే ఇవి కోసేసి విత్తనానికి చూద్దామనేసి దాస్తా ఉన్నానండి. ముందైతే ఇక్కడ ఈ బంతి పూలన్నీ కూడా కోస్తున్నాను నేను. ఈ చెట్టు మీద ఎండిపోయినట్టయితేండి మనం అంత బాగుండదు, పడేస్తాము. ఇప్పుడు నేనైతే ఈ బంతి పూలని కోసేసండి, చక్కగా దండలాగా కట్టేసి నేను గుమ్మానికి అలా కట్టేసానండి. ఎందుకంటే అది ఎండిపోయిన తర్వాత మనం వీటిని జాగ్రత్తగా తీసి నెక్స్ట్ ఇయర్ కానీ మళ్ళీ విత్తనాలు పోసుకున్నా కూడా ఇప్పుడైనా పోసుకోవచ్చండి. చక్కగా బంతి పూలు అయితే మనం దాసి విత్తనాలు చేసుకోవచ్చు. చూడండి ఇక్కడైతే నేను దండ కట్టేస్తున్నాను. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.